Hi friends, welcome to Ramna Vlogs. So, I have a masala egg curry. So, I masala egg curry. ఆయిల్ అయితే హీట్ అయిపోయిందండి ఇందులో వచ్చేసి ఆనియన్స్ అయితే యాడ్ చేసుకోవాలి ఆనియన్ అయితే యాడ్ చేస్తున్నాను ఎందుకంటే మీరు కొంచెం పెద్దయైనా కోసుకోవచ్చండి అలాగా మనం మిక్సీ పట్టేయాలి కాబట్టి దీన్ని కొంచెం పెద్దయైనా కోసుకోవచ్చు ఏం కాదు సో నేనైతే కొంచెం చిన్నయే కోసుకొని వేసుకుంటున్నాను లైట్గా ఫ్రై అవ్వనివ్వాలండి ఇది బాగా మార్చకూడదు ఓవర్కల్ అయ్యేగా ఇస్తే సరిపోయింది ఇక చూసారు కదండి ఇలాగా లైట్గా వేగిన తర్వాత ఇందులో టమాటాలు కూడా యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్న కలిపి కలిపి ఇవి కూడా అంటే టమాటాలు కూడా లైట్గా వేగనివ్వాలండి అంటే ఊరక అంటే ఉల్లిపాయ టమాటా ఊరక మక్కనిస్తే చాలు అన్నమాట సో మూత అయితే పెట్టేసుకొని మగ్గనివ్వాలన్నమాట వాటిని సో ఆలోపు పక్క పొయ్యి మీద ఎగ్స్ అయితే ఉడక పెట్టేసుకున్నామండి నేనైతే 4x వేసుకున్నాను సరిపోతాయి 4x 2x ఆల్రెడీ ఉడక పెట్టున్నాయండి అందుకని 4x అయితే వేసేసుకున్నాను సో ఇవి మగ్గి చల్లార్చిన తర్వాత మిక్సీ పట్టేసుకోవాలి ఆలోపు గుడ్లు కూడా ఉడికిపోతాయి ఇక్కడ చూడండి మగ్గిపోయాయి ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుంటున్నానండి నేనైతే సో ఆఫ్ చేసేసుకొని ఇది పక్కన పెట్టేసుకుంటే చల్లారినాక మెత్తగా మిక్సీ పట్టేసేయాలి మెత్తగా పేస్ట్లాగా చేసేసుకోవాలండి సో దీన్ని అయితే చల్లారనిద్దాం కాసేపు సో ఇదైతే చల్లారిపోయిందండి మిక్సీ అయితే పట్టేసుకోవాలి ఇంకా సో మిక్సీలోకి అయితే వేసేసుకున్నాను దీన్ని మెత్తగా పేస్ట్ అయితే చేసుకోవాలి సో మెత్తగా అయితే పేస్ట్ అయితే అయిపోయిందండి నెక్స్ట్ ప్రాసెస్కి అయితే వెళ్ళిపోదాం ఇంకా సేమ్ అదే బాండి అయితే పెట్టుకోవచ్చండి సో నేనైతే అదే మళ్ళీ అదే బాండి అయితే పెట్టేసుకున్నాను ఆయిల్ అయితే వేసేసుకున్నాను ఆయిల్ హీట్ అయిపోయినాక చెక్క మొగ్గ అయితే వేసేసుకున్నాను అమే చెక్క లవంగాలు అయితే వేసేసుకున్నానండి అవి హీట్ అయిన తర్వాత మనం మెత్తగా చేసుకున్న పేస్ట్ని అయితే వేసేసుకోవాలి బాండిలో వేసేసుకొని కొంచెం కలిపుకోవాలండి అలా కలిపుకుంటూ ఉండాలి సిమ్లో అయితే పెట్టేశానండి నేను అంటే మళ్ళీ 1 గంటకి ఎంత అని చెప్పేసి సిమ్లో పెట్టేసి ఫ్రై చేసి అది చూడండి ఆయిల్ అంతా పైకి వస్తుంది కదా అలా పైకి వచ్చినప్పుడు మసాలాలన్నీ యాడ్ చేసేసుకోవాలి కలిపుకొని ఒకసారి ఆయిల్ అంతా పైకి వేరుపడి పైకి వచ్చేస్తుంది చూడండి అంటే మాకు కొంచెం ఫ్రై అవ్వనివ్వాలన్నమాట కొంచెం ఉడకనివ్వాలి ఆ మసాలా అంతని ఆ పేస్ట్ని చూడండి ఉడుకుతుంది సో ఆ ఫ్రై నేనైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేసుకుంటున్నానండి ఒక స్పూను మీరు కొంచెం మసాలాలు ఎక్కువ తినే పని అయితే కొంచెం ఘాటు మేము కారంగా అనేవన్నీ అయితే కొంచెం ఎక్స్ట్రా వేసుకొని నేనైతే మసాలాలు అవన్నీ తక్కువే యాడ్ చేసుకోవేసుకుంటున్నాను సో అల్లం వెల్లుల్లి పేస్ట్ గరం మసాలా అయితే యాడ్ చేసుకున్నాను ధనియాల పౌడర్ కూడా వేసేసుకున్నానండి మీరు కూడా వేసేసుకోవండి వేసేసుకొని కలిపేసుకుంటూ ఉన్నానండి చూడండి
సో నెక్స్ట్ వచ్చేసి కారం అవైతే యాడ్ చేసుకోవాలి. నేనైతే ఒక టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకున్నాను. కొంచెం లైట్గా చిటికెడు పసుపు వేసేసుకుంటున్నానండి. కొద్దిగా వేసేసుకుంటారు, మీ పసుపు అనేది ఆప్షనల్ అండి, మీ ఇష్టం. కావాలంటే వేసుకోండి, లేకపోతే లేదు. నేనైతే కొంచెం అయితే వేసేసుకున్నాను పసుపు, వేసుకొని కలుపుకోనండి. ఇవి అనేది పచ్చివాసన మసాలాలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అవన్నీ వేసుకున్నాం కదా, కొంచెం పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకొని ఇవ్వాలి. సో మూత పెట్టేసి కాసేపు దాటిల్ని ఉడకనిద్దామండి. కొద్దిగా చూసారు కదండి, ఆయిల్ అంతా పైకి వచ్చేసి వేర్పడిపోతుంది. సో ఒకసారి కలుదిప్పుకోండి అండి. ఇంకా సో కలుదిప్పుకొని ఇంకా అయిపోయి కొంచెం దగ్గరకు వచ్చేసిన తర్వాత వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను. నేనైతే ఒక చిన్న గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను. ఒకవేళ మీకు చాలా కావాలనుకుంటే, ఒక 6-7 నెంబర్స్ దాకా ఉన్నారనుకుంటే, మీకు పేస్ట్ ఎంత ఎక్కువ చేసుకుంటే అంత మంచిదండి. పేస్ట్ కొంచెం చేసుకొని నీళ్ళు ఎక్కువ వేసుకుంటే అప్పుడు ఎంత నీళ్ళు నీళ్ళుగా ఉంటుంది, మరీ చిక్కగా రాదండి. సో ఇదైతే చిక్కగా ఉంటేనే బొమ్మ మంచిగా ఉంటుంది. సో మీకు ఎక్కువ కావాలంటే పేస్ట్ ఎక్కువ వేసేస్తే పేస్ట్ ఎక్కువ తయారు చేసుకోండి. సో నీళ్ళు పోసేసుకున్న తర్వాత కొద్దిగా ఉప్పు వేసేసుకున్నాను. ఉప్పు వేసేసుకొని దీన్ని మళ్ళీ ఉడకనివ్వాలండి. మూత పెట్టేసుకొని కాసేపు ఉడకనిచ్చుకుంటే 5 మినిట్స్. సో ఆ లోపు ఇందాక గుడ్లు పెట్టాను కదండి, ఉడికినాయి చూడండి. ఇలా ఘాట్లు పెట్టేసుకున్నాను నేను, తొక్కులు చేసి అన్నిటికీ ఇలా ఘాట్లు పెట్టేసుకున్నాను అన్నమాట. చూడండి ఉడికింది అప్పుడే, అలా బబుల్స్ లాగా వస్తే సరిపోద్ది అండి. ఇంకా ఆల్రెడీ మనది పేస్ట్ ఆల్రెడీ మా పచ్చివాసన పోయేదాకా వేపుకున్నాం కాబట్టి, ఓన్లీ అలా బబుల్స్ వచ్చిన దాకా ఉంచితే చాలు. ఇంకా గుడ్లు అయితే యాడ్ చేసేసుకోవాలి. ఇందులో గుడ్లు అయితే యాడ్ చేసుకున్నానండి. గుడ్లు యాడ్ చేసుకొని ఊరికి అలా లైట్గా కలుపుకోండి, మరి స్పీడ్గా గజిబిజిగా కలుపుకోకండి, గుడ్లు చెదిరైపోతాయి మళ్ళీ. సో అలా కలుదిప్పుకుంటే చాలు. కలుదిప్పుకొని గుడ్లు వేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు ఉంచేసుకొని కట్ చేసేసుకోండి. ఇంకా అలా గుడ్ల మీద వేస్తే కొంచెం లైట్గా మసాలాలు అనేవి గుడ్లు పట్టేస్తుంది. అలాగే ఎక్కువసేపు లో ఫ్లేమ్లోనే అలా ఉంచేసుకోండి. మళ్ళీ లో హై ఫ్లేమ్లో ఉంచేసుకొని ఎక్కువసేపు ఉంచుకున్నానుకో గుడ్లు గట్టిగా అయిపోతాయి అన్నమాట, వాటి టేస్ట్ ఉండదు. సో అందుకని చెప్పేసి లో ఫ్లేమ్లో ఉంచేసుకొని అలా పెట్టేసుకోండి. అంతేనండి, మసాలా ఎగ్ కర్రీ అయితే అయిపోయిందండి. ఎగ్స్ వేసేసుకొని 2 మినిట్స్ లో ఫ్లేమ్లో ఉంచేసుకొని కట్ చేసుకోండి. ఇంకా మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి.